నేను చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇంతే కాదు, ఇంకో కార్యక్రమం కూడా మీరు చూస్తే మా యువత తమలో జాబు రావాలంటే, జాబు రావాలంటే గట్టిగా చెప్పాలి, జాబు రావాలంటే, జాబు రావాలంటే రావాలంటే ఇంట్లో పడుకుంటారా? మీకు ఉద్యోగం రావాలంటే మీరు ఇంట్లో పడుకుని నేను సీఎం అవుతానా? మీరు కూడా కష్టపడి సహకరించాలి. తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకో తిరగాలి. నేను అందుకే ఒకే మాట చెప్పాను, ఉద్యోగం వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం, డిఎస్సి పెడతాం, పరిశ్రమలు తీసుకొస్తాం, 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసే బాధ్యత నాదని యువతకు హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా ప్రపంచంలో ఉండే కంపెనీలన్నీ తీసుకొస్తా. వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో కూర్చొని పనిచేసే విధానం, అమ్మకు నాన్నకు దూరం కాకుండా అవసరమైతే జన్మభూమి ఇంట్లోనే ఉండి మీరు పుట్టిన గ్రామంలో ఉండి పనిచేసే విధానానికి శ్రీకారం చుడతా. ఒకవేళ బోరు కొడితే మండలానికి కానీ నంద్యాలలో కానీ వర్క్ స్టేషన్ పెడతా, మంచి గార్డెన్లో తీసుకొని మంచి వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడే కాఫీ కానీ భోజనాలు కానీ ట్రైనింగ్ కానీ అన్నీ పెట్టి మీరు పోయి పనిచేసి సాయంత్రం ఇంటికి పోయే విధానానికి తీసుకొస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది సాధ్యమని మీకు అనిపిస్తుందా లేదా? మొన్న కోవిడ్ లో జరిగిందా లేదా? అది నా విశ్వసనీయత, అది నా విజన్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మూడవది, రైతును రాజు చేస్తా, రైతుకు అండగా ఉంటా. అన్నదాత సంక్షోభంలో పడితే దేశానికి మంచిది కాదు. అలాంటి నా అన్నదాతను ఆదుకునే బాధ్యత నాది. అందుకే రైతుకు 20000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా. ఇది కాకుండా ప్రతి ఒక్కరికి మంచినీళ్లు, సురక్షితమైన మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క టౌన్లో కొళ్ళాయి ద్వారా ఉచితంగా సురక్షిత మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. బీసీలకి, మైనారిటీ సోదరులకి, ఎస్సీలకి, ఎస్టీలకి, పేదవాళ్ళందరికీ ఆలోచిస్తున్నా. ఈరోజు సంపద సృష్టిస్తున్న దేశం, దానికి కారణం మీరందరూ సెల్ ఫోన్లు పట్టుకున్నారు. ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా సెల్ ఫోన్లు ఎప్పుడు వచ్చాయను? ఎట్లొచ్చాయో జ్ఞాపకం ఉందా మీ అందరికీ? మాకు తెలిసిన వాళ్ళు చేలు పైకెత్తండి, తెలియని వాళ్ళకు కూడా చెప్పాలి సగం మరీ తెలియదు. 25 ఏళ్లకు మునుపు నేను ప్రపంచమంతా చూస్తే ఏ దేశానికి పోయినా సెల్ ఫోన్లు వస్తూ ఉంటే, మన దేశంలో అప్పుడు బిఎస్ఎన్ఎల్, బిఎస్ఎన్ఎల్ రెండు కంపెనీలు ఉండేటివి. బిఎస్ఎన్ఎల్ అంటే డొమెస్టిక్ కాల్స్ అన్ని వాళ్లే కనెక్ట్ చేస్తారు, మాన్యువల్ ఎక్స్చేంజెస్ ఉండేటివి. లైట్నింగ్ కాల్ అంటే వారం రోజుల తర్వాత కాల్ వచ్చేది, 10 రెట్లు ఎక్కువగా టారిఫ్ ఉండేది. అప్పుడు ఆలోచించా ఈ దేశంలో ఎందుకు రాకూడదని ఆలోచించి ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారికి చెప్పించి మెప్పించి నేనే రిపోర్ట్ ఇచ్చి డీరెగ్యులేషన్ తీసుకొచ్చి మీ అందరికీ సెల్ ఫోన్లు వచ్చేట చేయగలిగామంటే అది తృప్తి రాజకీయంలో. ఒక మంచి పని చేశారనే ఆనందం. అదే ఈరోజు హైదరాబాద్ని ఒక నాలెడ్జ్ ఎకానమీ హబ్గా తయారు చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి, అదే విజన్ 2020, అది ఆ రోజు చేశాం. అందుకని నేను కొత్తగా ఒక పాలసీ ఆలోచిస్తున్నా. పేదవాళ్ళని పేదరికం నుంచి పైకి తేవడం మొదటి మార్గం, రెండో మార్గం పేదవాళ్ళని ధనికులుగా చేయడం రెండో మార్గం. అది నా యొక్క అభిమతం, నా జీవిత లక్ష్యం. అందుకే P4 అన్న ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ పేదవాళ్లకు నా జీవితాంతం అండగా ఉంటా, 24 గంటలు ఆలోచిస్తా. మీ జీవితాల్లో వెలుగు తీసుకురావడం నా బాధ్యత. ఏదో 10 రూపాయలు ఇవ్వడం కాదు, 10 రూపాయల్ని 100 రూపాయలు ఏ విధంగా సంపాదించాలో
అది దారి చూపించే మార్గం నేను ఆలోచిస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. మీ సంపద దోచుకుని కోటి ఇస్తలేదు, అది దోపిడీ. నేను బాగుండాలని స్వార్థంతో పోతే అది స్వార్థం. ఈ పేదవాళ్ళు